సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని కూర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం బంగారు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశల కృషి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, వాటి ప్రతిఫలాలను కూడా ప్రజలు చవిచూస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర శాసనసభలో కూడా కులాలకు సంబంధించి, కులవృత్తులకు సంబంధించి, వారి ఆర్థిక పరిపుష్టత గురించి శాసనసభలో నిధులు కేటాయించడమే కాకుండా చర్చలు కూడా జరిగిస్తూ ఆ గ్రామాల ఆర్థిక పరిపుష్టతకు ఏ కుల వృత్తులైతే తోడ్పడతాయో వాటందరినీ కూడా బలోపేతం చేయడం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గొర్రె కాపర్లకు, కుర్మగొల్ల యాదవులకు సంబంధించి వాళ్ళకు నిధులు కేటాయిస్తూ 5,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా కేసీఆర్ కిట్టు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్లను కూడా మరి స్ట్రీమ్లైన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఆసరా పెన్షన్లను, సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అందుకే తెలంగాణ రాష్ట్రం మరి 29వ రాష్ట్రంగా వెలిసిన